Friends, welcome to my channel. This video lo manam sandhula gurinchi telusukundam. Okay, Telugu vyakaranamloni sandhula gurinchi. Ee sandhulu rendu rakalu. Okati Telugu sandhulu, rendu Sanskrita sandhulu anamata. Okay, sandhi ante enti asalu? Sandhulu enni rakalu? వీటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సంధి అంటే రెండు స్వరాల మధ్య కలయికను సంధి అంటారు, లేదా రెండు అచ్చుల మధ్య జరిగే మార్పుని. రెండు అచ్చుల మధ్య స్వరాలు అంటే ఏం లేదు ఇక్కడ, అచ్చులు అన్నమాట. అచ్చులు అంటే తెలుసు కదా, ఆటు అవు వరకు ఉండేటివి. రెండు అచ్చుల మధ్య జరిగే మార్పును మధ్య జరిగే మార్పును ఏమంటారంటే సంధి అంటారు, లేదా సంధి కార్యం అని అంటారన్నమాట. సంధి కార్యం జరిగింది అని అంటారు. ఓకే, స్వరాలు అంటే ఇక్కడ అచ్చులు అంతేగాని ఇంకా ఏంటో కొత్త పదాలు అని అనుకోకండి. ఓకే, అసలుకి ఈ సంధి ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్. లేకేమి అంటే ఇక్కడ చూడండి, లేక ప్లస్ ఏమి క. ఇక్కడ ఫస్ట్ ఇవిడ సంధి జరిగింది కదా, ఈ సంధి జరిగిన మొదటి పదంలోని చివరి అక్షరమైన క. కాలో ఏముంది, అచ్చు ఆ. నెక్స్ట్ కాలో ఆ ఉంది కదా, ఈ పదాన్ని ఏమంటారంటే సంధి జరిగిన మొదటి పదం చివరి అక్షరంలోని అచ్చును ఏమంటారంటే పూర్వ పదం అంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సంధి జరిగిన రెండవ అక్షరం ఉంది కదా, ఈ రెండవ అక్షరంలోని మొదటి అక్షరం ఉంది కదా, ఇందులో ఉండే ఇది అచ్చే ఆల్రెడీ, కాబట్టి ఈ అచ్చుని ఏమంటారంటే పరపదం అంటారు. ఇవి రెండు తెలిసి ఉండాలన్నమాట, పూర్వపదం పరపదం. ఈ రెండు తెలిస్తేనే మనకి సంధి జరిగినప్పుడు ఏంటి ఎలా వస్తుంది అనేది అర్థమవుతుంది. అది ఏ సంధి, సవర్ణ దీర్ఘ సంధ, గుణ సంధ, వృద్ధి సంధ అని ఇలా తెలుస్తాయన్నమాట, సంధి పేర్లు తెలుస్తాయి. ఓకే, ఇక్కడ చూడండి, పూర్వపదం పరపదం అంటే సంధి జరిగిన మొదటి పదంలోని చివరి అక్షరంలోని అచ్చుని పూర్వపదం అంటారు. ఓకే, సంధి జరిగిన రెండవ పదంలోని మొదటి అక్షరంలోని అచ్చుని పరపదం అని అంటారు. ఇవి రెండు ఉండాలన్నమాట. చూడండి ఇక్కడ, లేక ప్లస్ ఏమి, కాలో ఆ ఉంది, ఆ అచ్చని ఉంది, ఆకి ఏ పరమైంది కాబట్టి లేకేమి. ఇక్కడ చూడండి, ఏ దీని యొక్క గుణింతపు గుర్తులు కే, కాకేత గుణింతపు గుర్తులు ఏ, ఏత్వన దీర్ఘం గుణింతపు గుర్తు వస్తుంది కదా, ఈ గుణింతపు గుర్తులు ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మనకి పదం కంప్లీట్ అయ్యేటప్పుడు విడదీసేటప్పుడేమో అచ్చు వస్తుంది, కలిపినప్పుడేమో ఆ అచ్చుకి ఉండే గుణింతపు గుర్తు చేరుతుంది అనమాట. లేకేమి, ఓకే, లేక ప్లస్ ఏమి, లేకేమి ఇలా అనమాట. ఈ సంధులు రెండు రకాలని చెప్పాను, ఒకటి తెలుగు సంధులు, సంస్కృత సంధులు. ఓకే, సంధులు నెంబర్ వన్ తెలుగు సంధులు, నెంబర్ టూ సంస్కృత సంధులు. ఇవి తిరిగి మళ్ళీ తెలుగు సంధులు తిరిగి చాలా ఉన్నాయన్నమాట. ఇందులో తెలుగు సంధులలో అత్వ సంధి ఉంది. నెక్స్ట్ ఇత్వ సంధి, దీన్ని ఇకార సంధి అంటారు, అకార సంధి అత్వ సంధిని. నెక్స్ట్ ఉత్వ సంధి. ఇదంతా 8th క్లాస్ వరకు ఈ గ్రామర్ యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఎడాగమ సంధి. ఓకే, ఆమ్రేడిత సంధి. నెక్స్ట్ సరళాదేశ సంధి. నెక్స్ట్ గసడ దవాదేశ సంధి. ఓకే, తెలుగు సంధులు మళ్ళీ తిరిగి ఇన్ని రకాలన్నమాట. నెక్స్ట్ సంస్కృత సంధులలో ఇది 8th క్లాస్ వరకు ఈ గ్రామర్ యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ సంస్కృత సంధులలో సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, యనాదేశ సంధి, దేశ సంధి, నెక్స్ట్ వృద్ధి సంధి. ఇలా ఇది ఈ సంధుల సూత్రాలు ఎగ్జాంపుల్స్తో పాటు వివరణ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ఓకే.